Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లక్ అంటే విడదల రజనీదే, ఆమెకు ఎందుకంత ప్రాధాన్యత? వైసీపీలో చేరిన వెంటనే సీనియర్లను కాదని చిలకలూరిపేట నుంచి ఆమెకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. గెలిచిన తరువాత తొలి క్యాబినెట్లో చోటు దక్కకపోయినా సీఎం ప్రతి కార్యక్రమంలోనూ కనిపించేది. ఒక్కసారి ఎమ్మెల్యేగా నెగ్గినా పెద్దగా అనుభవం లేకపోయినా జగన్ సెకండ్ క్యాబినెట్ బెర్త దక్కింది. అంతేకాదు కీలకమైన వైద్య శాఖను ఆమెకు అప్పజెప్పింది అధిష్టానం. తాజాగా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతల విషయంలో ప్రయారిటీ పెరిగింది. తొలిసారి మంత్రి పదవి చేపట్టిన విడదల రజనీకి ఊహించిన విధంగా అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కేటాయించారు సీఎం జగన్. అక్కడితోనే ఆ ప్రాధాన్యం ఆగలేదు. అత్యంత కీలకమైన విశాఖ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా విడదల రజనీని నియమించారు. దీంతో ప్రభుత్వంలో ఆమెకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారని తెలుస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డెవలప్ చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉందనే విషయం తెలిసిందే. ఏపీలోని 26 జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అందులోనూ కాబోయే రాజధానిగా ప్రచారం జరుగుతున్న విశాఖకు ఆమెను ఇన్ఛార్జ్గా నియమించడం హాట్ టాపిక్ అయింది. కొందరికి జీవితంలో ఊహించని ఎన్నో అద్భుత అవకాశాలు వస్తాయి. అయితే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతారు. అందుకు సాక్షాత్తు నిదర్శనం విడదల రజని. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆమె అందిపుచ్చుకోవడమే కాదు, అందుకు తగ్గట్లుగా రాణించారు. తనకు తానుగా నాయకురాలిగా ఎదగడం, ప్రతి సవాలను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల్లో నాయకురాలిగా నిలబడడం లాంటి ఎన్నో ఘటనలు విడదల రజని జీవితంలో కనిపిస్తాయి. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవడమే ఒక సంచలనం. ఎందుకంటే ప్రత్యర్థి తన రాజకీయ గురువు, సీనియర్ నేత, అది కూడా ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గం. అలాంటి చోట వైసీపీలో చేరిన తొలిసారే ఘన విజయం సాధించారు. అంతేకాదు 32 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం విడదల రజనీ జీవితంలో మరో విశేషం. అది కూడా రాజకీయ గురువు ప్రత్తిపాటి పుల్లారావుపై ఘన విజయం సాధించారు. అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి అభిమానం సంపాదించుకున్న విడదల రజనీకి సోషల్ మీడియాలో లక్షలాది మంది అభిమానులున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ ఆమెకు అభిమానులున్నారు. హైదరాబాద్లో 1990వ సంవత్సరం జూన్ 24వ తేదీన జన్మించిన విడదల రజని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్లో డిగ్రీ పూర్తి చేశారు. హైదరాబాద్ మల్కాజ్గిరిలోని సెయింట్ ఆన్స్ మహిళా డిగ్రీ కళాశాలలో రజని 2011లో బీఎస్సీ పూర్తి చేశారు. తరువాత ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్లు పనిచేసిన రజని విడదల కుమారస్వామితో వివాహం జరిగింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన రజనీకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు, ఒక పాప. భర్త కుమారస్వామితో కలిసి సాఫ్ట్వేర్లో పనిచేసిన విడదల రజని మెరుగైన అవకాశాల కోసం భారతీయ యువతలాగే అమెరికా బాటపట్టారు. భర్తతో కలిసి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటూ సాఫ్ట్వేర్ మల్టీనేషనల్ కంపెనీ ప్రాసెస్ వీవర్ కంపెనీ ఏర్పాటు చేశారు. దీనికి కొన్నాళ్ల పాటు డైరెక్టర్, బోర్డు మెంబర్గా సేవలు అందించారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆమె సొంతం. ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను అధిష్టానం గుర్తించి అవకాశాలు ఇస్తోంది. ఇన్నాళ్ళు మంత్రి పదవి లేకున్నా విడదల రజని ప్రచార ఆర్భాటాలకు ఏమాత్రం తీసుకునే రీతిలో వ్యవహరించారు. దేశదేశాల్లో ఆమెకు అభిమానులు, ఫాలోవర్లున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్ అవుతోంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహారాలలో కీలకంగా వ్యవహరిస్తున్న వారిలో సజ్జల ఒకరు. సీఎం జగన్ నేరుగా సజ్జల సలహాలు తీసుకుంటారు. సజ్జల మొదటి నుంచి విడదల రజనీ నాయకత్వ లక్షణాలపై పూర్తి నమ్మకంతో విన్నారు. అందుకే ఆమెను అడుగడుగునా ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది.